వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇంజాపూర్ లొకాలిటీలో ఒక జీ ప్లస్ వన్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. అంటే మీకు ఓపెన్ ప్లాట్ చూపించి పిల్లర్లు ఉన్నాయి, ఇది హౌస్ ఏంటి అనుకోకండి. ఇది ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ పెట్టేది మనకి. సో ఇంజాపూర్ సాగర్ హైవే బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 500 మీటర్స్ వస్తుంది, 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఒక మంచి ప్రైమ్ లొకాలిటీ అనుకోవచ్చు. చూడవచ్చు చుట్టూ ఇల్లులే ఉన్నాయి, ఇక్కడ అపార్ట్మెంటే ఉంది, ఏకంగా ఇళ్ళ మధ్యలో ఉంది. సో ఈ ప్లాట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే మనకి 300 గజాలు బిటాక్లే. దీన్ని డివైడ్ చేసి 2 పార్ట్స్గా చేశారు, 30x45గా డివైడ్ చేసి 2 పార్ట్లు చేశారు. ఇట్లా చేసుకుంటే నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అవుతుంది ఇది. సో ఈ కార్నర్ బిట్కి ఇది ఆపోజిట్ చూస్తే 30 ఫీట్ల రోడ్డు, ఇటు సైడ్ చూస్తే కానీ 30 ఫీట్ల రోడ్డు, నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది ఇది. దీన్ని ఒకవేళ ఇప్పుడు మీరు చేస్తే, అంటే బిల్డర్ ఎలా చూస్తున్నారంటే జీ ప్లస్ వన్గా కట్టిద్దామని చూస్తున్నారు. అండ్ అది కూడా అంతే, ఈస్ట్కి కూడా అంతే ఉంటుంది. సో మనకి ఈ 30 ఫీట్ల రోడ్తో పాటు ఇక్కడ మనకి డ్రైనేజ్ కలెక్షన్ కూడా వచ్చింది. ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, మంచి ప్రైమ్ లొకాలిటీ, చుట్టూ ఇల్లులే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలో ఉంది. సో రీసెంట్గానే దీనికి మనకి బోర్ కూడా వేశారు, మంచి బోర్ వచ్చేసి 70 ఫీట్లకే వాటర్ వచ్చాయన్నారు. కాకపోతే ఎంతకైనా ముందు జాగ్రత్త అని 500 ఫీట్ల వరకు బోర్ వేశారు, మంచి వాటర్ స్టోర్ అయింది. సో చూసుకోవచ్చు ఇది మనకి సంపుగుంత, దాదాపుగా 14 లీటర్ల కెపాసిటీ గల సంపు ఇది. అంటే 2 ట్యాంకులు అయితే ఫుల్ చేసుకోవచ్చు, అంత సంప అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఇల్లు బేస్మెంట్ కడుతున్నారు. సో ఇది వర్క్ నడుస్తుంది ఈరోజు. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు పర్చేజ్ చేసి ఏంటంటే మీకు జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఉంది ఇది ఆల్రెడీ మనకి. ఒకవేళ ఇప్పుడు మీరు తీసుకుంటే దీంట్లో జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా రీసెంట్గానే రావడం జరిగింది. అగో ఎలక్ట్రిసిటీ కూడా మనం అప్లై చేశారు వీళ్ళు, ఎలక్ట్రిసిటీ కూడా వచ్చింది. ఇప్పుడు మీరు పర్చేజ్ చేసి ఏంటంటే ఒకవేళ ప్లాన్ మీ ప్లాన్ ఉందనుకోండి, మీ ప్లాన్ ప్రకారం వీళ్ళు కడతారు, లేదు అంటేనేమో వీళ్ళ ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేస్తే నార్త్ ఈస్ట్ కార్నర్ అయితేనేమో 45 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు మనం తీసుకుంటే లాభం ఏంటంటే ఇప్పుడు ఏ మెటీరియల్ వాడుతున్నారు ఏంటి అంటే 6 to 8 మంత్స్ పడుతుంది వర్క్ కంప్లీట్ అయ్యేలోపు. సో అప్పటిలోపు ఈ ఏ మెటీరియల్ వాడుతున్నారు ఏంటి, ఫ్లాప్ ఎన్ని వరకు క్యూరింగ్ అవుతుంది ఏంటి అనేది కూడా కంప్లీట్గా మనం చూడవచ్చు. సో ఇప్పుడైతే బేస్మెంట్ వర్క్ అయితే నడుస్తుంది. సో 45 లక్షలు చెప్తున్నారు నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే. ఒకవేళ ఓన్లీ ఈస్ట్ అయితేనేమో ఒక 3 లాక్స్ అట్లా డిఫరెంట్ ఉంటుంది అంటున్నారు, నెగోషియబుల్ కూడా ఉంది. కానీ ఇప్పుడు అందరి కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనం చూజ్ చేసుకోవచ్చు, అంటే మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు ఏంటి అనేది. సో అదేవిధంగా మనకి పైన గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉండాలి ఏంటి, పార్కింగ్కి ఎంత వదిలేయాలి ఏంటి అనేది కూడా మనకు ఉంటుంది. సో తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ సైజెస్ ఎలా ఉండాలి ఏంటి, కలర్స్ ఏంటి, ఫాల్సింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనం చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో 80% కూడా లోన్లు వస్తాయి 2 హౌజెస్ కూడా. మనకి లొకేషన్ చూసుకుంటే ఇంజాపూర్ బస్ స్టాప్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, అంటే ఇంజాపూర్ బస్ స్టాప్ నుంచి 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది, వెరీ నియర్ టు. సో చుట్టూ ఇల్లు ఉన్నాయి, ఇళ్ళ మధ్యలో ఉంది, ఒక మంచి గేటెడ్ కాలనీ వెంచర్ అనుకోవచ్చు. రిక్వైర్మెంట్ ఉంటే పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.